హలో గైస్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లా మంచుకున్నారా? కేరళలో ఐ మీన్ మూనార్ లో మేము ఇది సెకండ్ డే అన్నమాట. సో నేను ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ పాసిబుల్ కాలేదు. కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. సో ఇందాకనే లేచి రెడీ అయిపోయినాం అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. అసలు ఈ మూనార్లో చాలా ప్లేస్లు ఉన్నాయి. సో సమ్ ప్లేసెస్ చాలా మిస్సింగ్, వాటర్ ఫాల్స్ అవి అన్నీ మిస్ అవుతున్నాం. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. కొన్ని ఏమో ఫెసిలిటీస్ ఆఫ్ చేసారు వర్షం పడుతుందని, కొన్ని ఏమో ఉన్నాయి కానీ ఇంకా వర్షం పడుతుంది ఇంట్రెస్ట్ లేక సో వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మన వాళ్ళు ఇంకా ఫోటోస్ దిగుతారు. సో ఇక్కడ వ్యూ అయితే అక్కడ మంచి చూడదు ఎట్లుందో. ఆర్కేన మాత్రం మొత్తం కిందికి దిగుతుంది. పెద్ద పెద్ద కొండలు అవి ఇవి తప్ప ఇక్కడ ఏముంది. రావాలి, టైం లేదు, ఫోటోలు తీసుకెళ్ళి దిక్కాలి. అక్కడైతే అసలు మొత్తం మంచిగా ఉంది, ఏం కనిపిస్తలేదు అటు సైడ్ అక్కడ పై నుంచి కింది వరకు. సో ఈ మంచు మన దగ్గర రావాలంటే ఎప్పుడు రాదు. అసలు ఈ మంచు కావాలంటే ఇక్కడికి వచ్చి చూడాలంటే. సో అక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా గుట్టపై కూడా ఎక్కేటోళ్ళం కానీ సో టైం లేక ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అసలు బయటికి పోతే చలి, వాన, మంచు, చల్లగా, లోపలికి వస్తే లోపల కూడా చల్లగా వేడి చేయడం. అందుకే నేను నిలగొట్టిర్రు లోపలికి వస్తే ఈ టేస్ట్ కూడా వేడి ఉంది. వాస్తవానికి ఎటువల్లో ఏం చేయాలో మాకు అర్థమైంది. ఈ అమ్మాయి వానోడు తగిలింది మన ఏంది కుటి గుర్రం మెడ తగిలినట్టు. ఒకటి గెంటుకుంటా గెంటుకుంటా ఒక నడితే ఏమన్నాడు అనుకుంటున్నావు, ఏ 2 మంత్స్ కంటిన్యూ వస్తుంది అంటుడు, సింపుల్ గా చెప్పేసిండు. సో మరి ఏందేమో చూద్దాం. ఇప్పటికైతే ఈ మునార్లు ఉన్నాం. సో కొన్ని ప్లేస్లు చూసినాం, కొన్ని చూడలేదు. సో అన్ని వర్కౌట్ కావు కదా, టైం లేదు కదా, ఇంకా చాలా చూడాలి. సో అందుకే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మునార్ది జర్నీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం, కొన్ని కొన్ని లొకేషన్ చూపెట్టుకుంటా. సో మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా వెదర్ ఎట్లుందో ఇక్కడ, అసలు ఏం చెప్పలేము. ఇక టైం వచ్చేసి 11:44 అవుతుంది. చూడండి ఎట్లుంది క్లైమేట్. చూడండి కేరళలో ఎంత పెద్ద గ్లాస్ లా మనం దీంట్లో జ్యూస్ లో అవి తాగుతాం. పెద్ద లోట డిష్. వాతావరణం ఎట్లుంది అందుకే చాయ్ ఫుల్ పోసిరు. వాతావరణం చల్లగా ఉందని వేడివేడే తాగుతారని ఇంత పోసిరు మనకు. మీరు ఎన్నో షిఫ్ట్ ఏంది లొకేషన్? మీ అమ్మ వర్షము అసలు ఎక్కడ ఆగిపోతలేదు, ఫుల్ ఫుల్ డిస్టర్బెన్స్. సో జర్నీ లా మాసం సెలబెడుతుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్మోస్ట్ 50. ఇప్పుడు తినే టైం లేదు, ఇంట్రెస్ట్ వర్షం ఫుల్ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూసిరుగా కొండ మామూలు లేదు. కొండరుండి ఓ లోపడికి లోయ, అలాగే వాటర్ మామూలుగా ఇవి లేదు. చూడడానికి 2 కన్నా అందలేవు అసలు. అసలు హైలైట్ కేరళ అంటే మామూలుగా లేవు లొకేషన్స్. సో గైస్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇదైతే చాలా పెద్ద వాటర్ ఫాల్, దీన్ని చూస్తే మీకు మైండ్ బ్లో అయిపోతుంది. సరే ఎంత లోతులా, ఎంత పెద్ద ఉన్నది, సూపర్ కదా. అసలు దాని కిందికి పోవడం కూడా ఊహించుకోలేము, అంత బాగుంది. సో ఇంకొక వాటర్ ఫాల్ పోతూనే ఉంటే వాటర్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫోటోలు దిగుతారు, ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఏంది వాటర్ ఫాల్ ఇంత పెద్దది. బాను దుంకెవరాల్లా బా 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 వాటర్ ఫాలే, వాటర్ ఫాలే ఎన్న చాలా పొడుగు వాటర్ ఫాలే. డబ్బు కట్టే ఎంత టికెట్? డబ్బు 10 రూపాయలే. బాహుబలి సినిమాలో వాడే పైకి వెళ్ళి వాడుతున్నాయి. పోతున్నాయి
అమ్మా దెబ్బకి అంత తడిసిపోయినాం ఫుల్ వర్షం. అప్పా అలా కనిపించే చెట్లు అన్ని పైనాపిల్ చెట్లు. ఇక్కడ ఇండ్లు మొత్తం అంటే తోటలు పెట్టి గెసోలు కట్టుకురు, చాలా బాగున్నాయి. మనోళ్ళు డ్రైవింగ్ ఉన్నారు కదా, ఎంజాయ్ చేయడానికి ఒక సీన్ చెప్తున్నా. ఆ సీన్ ఏ సినిమాలో చెప్పారు అనుకో, కానీ పాత సినిమా అది, కొత్తది కాదు. ఆ సీన్ ఏ సినిమాలో చెప్పారు అనుకో, చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? హీరోలు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, అంటే పెళ్లిలో అయితే ఇద్దరు భార్యలు ఉంటారు. ఆ వాడు ఒకడు పెద్ద దొంగతనానికి పోతాడు, వాళ్ళ తమ్ముడు పెద్ద దొంగలు ఉంటారు. అక్కడ వాళ్ళంతా దోసుకొచ్చి ఆ గుహలు వేసిపోతారు. ఆ గుహ ఓపెన్ కావాలంటే ఒక మంత్రం ఉంటది. ఆ మంత్రం ఏం చేస్తాడంటే ఈ అన్నదమ్ముల చిన్నోడు చూస్తాడు, ఆ దొంగలు వచ్చేసిపోతుంటే వాడు అదే మంత్రం యూజ్ చేస్తాడు. యూజ్ చేసి అది ఓపెన్ పెద్ద డోర్ తెచ్చుకుంటుంది. అది డోర్ తీసుకొని బంగారం అంతా తెచ్చుకొని ఇంటికి పోతారా, ఇంటికి పోతారు. మళ్ళీ అదే మాత్రం యూజ్ చేసి క్లోజ్ చేస్తారు, యూజ్ చేస్తారు ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు అన్న అంటాడు, నిజా ఇక్కడ ఇంత బాగా ఏమంటే ఇక ఎట్లా వీడికి చెప్తారు ఐడియా. ఏ వీడు కూడా పోతా అన్న, వాళ్ళ అన్నాలు వదిలే మంచి కదా, కష్టం కదా, అవునే బాన్ లెక్క ఉంటుంది. ఇప్పుడే చూపిస్తాం మీకు పరిచయం అవుతారు. అయితే వాళ్ళ వాళ్ళ అన్నగారు కూడా అదే గృహకరకు అది పోతాడు, మంత్రం తోట ఓపెన్ అవుతుంది రా. ఓపెన్ అయ్యాక అన్ని పిచ్చలు ఎగురుతారా అన్ని చూసి. అయితే నేను చెప్తా ఆ సినిమా పేరు ఏందో తెలియదు, కానీ వాటి లోపలికి పోయే మాత్రం తెలుసు, కానీ బయట మాత్రం తెలియదు. ఫస్ట్ అప్పుడు అది మర్చిపోతాడు, తెరుచుకోవే దండం పెడతా అది అంటాడు. చెప్పురా అదేం సినిమా, అలీబాబా 49 అదే అదే అదేరా మస్త్. ఇంకోటి గిఫ్ట్ కొట్టేసి కుమార్ ఏమో సగం చెప్పిడు వాస్తవంగా. అవునవును, కుమార్కి సగం నీకు సగం. ఒక గిఫ్ట్ ఇస్తే మనకు ఇద్దరు ఏదైనా మాట్లాడుకొని ఆశా చాక్లెట్ ఎవరు తింటే అది. నేను తప్పు చేసిన, ఎవరు చెప్పినా ఇస్తాను, కానీ గిఫ్ట్ బిచ్చిగా చెప్తే ఇస్తాను ఇప్పుడు అంటున్నా.